తూర్పుగోదావరి జిల్లా గోకువరానికి చెందిన మామిడన్న సిస్టర్స్ ఫ్యాషన్ రంగంలో దూసుకుపోతున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన స్టేట్ లెవెల్ మిస్టీన్ పోటీల్లో మామిడన్న దేవసేన ప్రథమ స్థానం సాధించగా ధర్మసేన ద్వితీయ స్థానం సాధించారు. ఈ పోటీలకు ఎంతో మంది పాల్గొనగా వీరిద్దరూ ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించడం పట్ల వారి తల్లిదండ్రులు గాయత్రి శ్రీధర్లు సంతోషం వ్యక్తం చేశారు. సంవత్సరం కాలం పాటు ఈ పోటీలకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నామని, జాతీయ స్థాయిలో జరిగే ఫ్యాషన్ పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని ఉందని దేవసేన ధర్మసేన చెప్పారు. తమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ సపోర్టుగా ఉన్న పేరెంట్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రిలో అండ్ నేను 10 ఏళ్ల వయసులో ఇక్కడ గోకవర్ని షిఫ్ట్ అయ్యాను. అండ్ మై ఫాదర్ ఈజ్ అ ప్రొఫెసర్, సో ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. అండ్ నాకు ఈ ప్యాజెంట్స్లో నేను చాలా ఇంట్రెస్టెడ్ మోస్ట్లీ. అండ్ ఐ వాంటెడ్ టు బిల్డ్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్ అండ్ ఆల్సో ఫర్ గర్ల్స్. ఫియర్ పట్టింది అండ్ ఫస్ట్ నేను యోగా అనేది ప్రాక్టీస్ అయ్యాను. దాని తర్వాత ఫిట్నెస్ లెవెల్స్ అవన్నీ చూసి దానికి కూడా ఎక్సర్సైజ్ అయ్యి ఫిట్నెస్ లెవెల్స్లో కూడా బాగానే ఉన్నాను. దాని తర్వాత ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను అండ్ ఫారిన్ లాంగ్వేజ్ కూడా ఒకటి నేర్చుకున్నాను. దాని తర్వాత దీంట్లో అన్నిటికన్నా కష్టమైనది ఏంటంటే 6 ఇంచెస్ హీల్స్ మీద డ్యాన్స్ చేయడం. అండ్ దానికి నేను చాలా 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 కష్టపడి చేయాల్సి వచ్చింది. అండ్ లాంగ్వేజెస్ అనేవి మా ఫాదర్ నాకు రోజు అబౌట్ 3 అవర్స్ అలా నేర్పిస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఆ కంటెస్ట్లో నేను విన్ అయిన తర్వాత నా ఫీలింగ్స్ వచ్చాయంటే ఐ వాజ్ ఎగ్జైటెడ్ అండ్ ఆల్సో హ్యాపీ, ఎందుకంటే నేను గెలిచాననేది నాకు చాలా ఎక్కువ వచ్చింది హ్యాపీనెస్. అండ్ మా పేరెంట్స్ కూడా చెప్పాను నేను గెలిచాను అని చెప్పి. అండ్ దేవర్ ఆల్సో హ్యాపీ. లైట్గా నర్వస్గా అయ్యాను, గెలుస్తానా గెలవనా. అండ్ వాళ్ళు బాగా డ్యాన్స్ చేశారు, నేను కూడా డ్యాన్స్ చేశాను, నాకు ప్రైజ్ వస్తుందా రాదా. సో కాసేపు చాలా వరకు నర్వస్గా ఉన్నాను. అండ్ కాసేపు కూడా నువ్వు గెలుస్తావు, గెలవకపోయినా మళ్ళీ ట్రై చేయొచ్చు, ఎందుకు గివప్ చేయడం, గివప్ చేయకుండా ఉన్నాను. 1.5 ఇయర్ అలా 2 ఇయర్స్ పట్టింది ట్రైనింగ్ తీసుకోవడానికి మా ఫాదర్ పేరెంట్స్ నుంచి. ఫస్ట్ నేను యోగా నేర్చుకున్నాను, తర్వాత బాడీ పోస్చర్ అండ్ ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ కూడా చేశాను, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాను. అండ్ తర్వాత ఇంకా డ్యాన్స్ అయితే నేర్చుకున్నాను 6 ఇంచెస్ హీల్ మీద, ఎందుకంటే అదే అన్నిటికన్నా హార్డెస్ట్, ఎందుకంటే అది కొన్నిసార్లు కింద పడిపోయి కాలు ఇరిపోవచ్చు పట్టేయచ్చు, కాబట్టి చాలా కష్టపడి నేర్చుకున్నాం. రోజుకి ఒక 3 అవర్స్ అలా నేర్చుకున్నాం, మా పేరెంట్స్ నేర్పించారు. కొరియన్ డ్యాన్స్ అయితే నేర్చుకున్నాను, తర్వాత తెలుగు సాంగ్స్ హిందీ సాంగ్స్ కూడా అలా నేర్చుకున్నాం, యూట్యూబ్లో చూసి ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నాను.